ఈ పేదవాళ్ళ అడ్డం పెట్టి సత్యహరిశ్చంద్రుడు ఈ సైకో 13,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. మాట్లాడితే 99% హామీలన్నీ నెరవేర్చేశాడంట. ఇంకెందుకయ్యా నువ్వు అన్ని నెరవేర్చు, ఇంటికి పో నువ్వు. మేమందరం ఆనందంగా ఉన్నారు కదా, మనం అందరం అన్ని వెళ్ళిపోయినాయి, బట్టలు వెళ్ళిపోయినాయి, గోచి మాత్రం మిగిలింది. అది కూడా లాగేస్తాడు రేపో ఎల్లుండో ఈ సైకో ముఖ్యమంత్రి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, దొంగ రేట్లను నియంత్రిస్తాం, ఇంకో పక్క చేనేత కార్మికులకు ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తాం, అక్వా రైతుకు 1.50 రూపాయలకే కరెంట్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఒకసారి చూస్తే ఈరోజు చంద్రన్న బీమా, పెళ్లి కానుకలు, అన్నా క్యాంటీన్, రంజాన్ తోఫా, విదేశ విద్య, దుల్హాన్, సంక్రాంతి కానుక, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, ఇవన్నీ కూడా ఇచ్చా. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అడిగిన వాళ్ళందరికీ వైద్య ఖర్చుల కోసం సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే నేను హామీ ఇస్తున్నాను, మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు పెడతాం. కానీ ఈ స్టిక్కర్ ముఖ్యమంత్రి నమ్మద్దండి. నేను అడుగుతున్నా ఈరోజు రావులపాలెంలో 4.5 సంవత్సరాలు అయింది, 6 నెలల్లో నువ్వు ఇంటికి పోతావు, ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిపోయింది. నీకంటూ ఒక పని చేశాను చెప్పే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా నేను. నేను చెప్తాను, కొన్ని 100 పనులు చెప్పగలుగుతాను, అది చేశాం కాబట్టి. మీరు చేసిన పని ఏంటి? అమరావతిని నాశనం చేశారు, పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు, పరిశ్రమల్ని తరిమేసి ఈ పిల్లల పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఋషికొండ కూడా గుండు చేసే పరిస్థితికి వచ్చాడు. విశాఖపట్నంలో ఎర్రదిప్పలు, ఒక పర్యాటక కేంద్రం, అలాంటిది ఇక్కడ మట్టి కొట్టి అమ్మేసే పరిస్థితికి వచ్చాడు తమ్ముడు దుర్మార్గుడు. ఏమనాలి, అర్థం కావడాలా? ప్రజావేదిక అనుమతులు లేవని కూల్చేసిన పెద్ద మనిషి ఋషికొండని బోడిగుండు కొట్టించే సమర్థించుకుంటున్నాడంటే ఏమనాలి? పోలవరం అయిపోయింది తమ్ముడు, ఏం మిగల్లా. నాకొక భయం కూడా ఉంది, పోలవరంలో డయాఫామ్ వాల్ గాని, గైడ్ బండ్ గాని, కాఫర్ డ్యాములు గాని, 3 కూడా అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి తీసుకొచ్చాడు. పోలవరం సున్నితమైన ప్రాజెక్ట్, 50 లక్షల క్యూసిక్స్ నీళ్లు ఒక రోజున వస్తాయి. 50 లక్షలు వస్తే ఇక్కడే గోదావరి వారం చూస్తే 3 కిలోమీటర్లు అన్ని నీళ్లు కాని వస్తే ఏమవుతుంది ఈ జిల్లా? ప్రమాదం అవునా కాదా? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అది నా బాధ, నా ఆవేదన. ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకని అంటున్నా, మాట్లాడితే నా బీసీలు, నా ఎస్సీలు అంటాడు, మీ బిడ్డను అంటాడు. నేను అడుగుతున్నా, మీ బిడ్డ కాదు, మీకు క్యాన్సర్ గడ్డ ఈ జగన్మోహన్ రెడ్డి అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏ వ్యక్తి అయినా క్యాన్సర్ వస్తే ఏమాత్రం అప్రమత్త ఉంటే అవుతుందా? జాగ్రత్తగా ఉండాలా లేదా? వేలుకొస్తే వేలు తీసేయాలా లేదా? అలాంటిది ఈ క్యాన్సర్ గడ్డ ఈ రాష్ట్రానికే ఒక ప్రమాదం. ఈయన తొలగించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉందంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. తమ్ముళ్ళో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నేనేదో సైకో అన్నా, నిజంగానే సైకోనా? మతి స్థిమితం లేని సైకో, పిచ్చివాడి దగ్గర రాయి. అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం, అది ఆయనన్న కొట్టుకుంటాడు, మిమ్మల్ని కొడతాడు, నన్నన్న కొడతాడు, ఎవడిని ఎవడు కొడతాడు ఎప్పుడు తెలియదు. ఇలాంటి వాళ్ళని వదిలించుకోవాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళుంటే పెట్టుబడులు వస్తాయని మిమ్మల్ని అడుగుతున్నా, లాభం జరుగుతున్నారని మిమ్మల్ని అడుగుతున్నా,
ఎవరికైనా న్యాయం